Suddenly piece yourself back together now. What's your vision? ఫ్రెండ్స్ E017-0 నో వ్యాలిడ్ సెక్టర్ ఫౌండ్ అని, అలాగే రీఛార్జ్ చేసిన తర్వాత ఛానల్స్ రాకపోయినా కానీ ఇమ్మీడియట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు మీరే, ఒకే ఒక నిమిషంలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ స్క్రీన్ పైన, రీఛార్జ్ చేసిన తర్వాత కానీ ఈ రకంగా వస్తే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేసినా కానీ లైన్స్ చాలా బిజీగా ఉన్నాయి, కాల్స్ కలవటం లేదు. అందుకని ఈ వీడియోలో మెథడ్ ఉంటుంది, సింపుల్ మెథడ్. ప్లేస్టోర్కి వెళ్ళాలి ముందుగా. ప్లేస్టోర్లో సన్ డైరెక్ట్ రీసెల్లర్ బజ్ యాప్ అని ఉంది, ఇక్కడ ట్యాప్ చేయాలి. లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సన్ డైరెక్ట్ రీసెల్లర్ బజ్, ఇది రీటైలర్ అప్లికేషన్. అలాగే మై సన్ డైరెక్ట్ యాప్ ఉంది కస్టమర్స్ కోసం. మీ మొబైల్లో సన్ డైరెక్ట్ రీసెల్లర్ బజ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకున్నా ఆల్రెడీ. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, అలాగే టీపిన్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ 9743244210, అలాగే టీపిన్ నెంబర్ 4242, ఇదే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సేమ్ మొబైల్ నెంబర్, అలాగే టీపిన్ నెంబర్, తర్వాత లాగిన్ మీద ట్యాప్ చేయాలి. మనకి ఈ విధంగా మెనూ ఉంటుంది. తర్వాత ట్రబుల్ షూటర్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయాలి. స్మార్ట్ కార్డ్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేదంటే సిడిఎస్ఎన్ నెంబర్ అయినా ఉంటుంది. సిడిఎస్ఎన్ నెంబర్ అంటే 7 స్టార్ట్ అవుతుంది. రిక్వెస్ట్ టైప్ అని ఉంది, E16 ఆల్ ఛానల్స్ అని ఇవ్వాలి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, నేను ఎక్కువగా E16 ఆల్ ఛానల్ మీదే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే టీవీ సెటప్ బాక్స్ ఆన్ ఉండాలి ఈ ప్రాసెస్లో. తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత ఇక్కడ మేక్ ష్యూర్ కస్టమర్ ఎస్టీబీ అండ్ టీవీ స్విచ్ ఆన్ అని ఉంది, ఓకే అని ఇవ్వాలి. ఓకే మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది. టీవీ మరియు సెటప్ బాక్స్ ఆన్ ఉండాలి ఈ ప్రాసెస్లో. ఇమ్మీడియట్లీ ఛానల్ స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద నో వ్యాలిడ్ సెక్టర్ ఫౌండ్ అని వచ్చింది. అలాగే కొంతసేపటి తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు 1.5 మినిట్లో రిఫ్రెష్ అవుతుంది. 1 మినిట్ లోపే రిఫ్రెష్ కావాలి. మీరు చూడొచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద ఈ రకంగా వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్లీ మనకి ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఇమీడియట్లీ ఛానల్ స్టార్ట్ కాకపోతే వెయిట్ చేయండి, వితిన్ 1.5 మినిట్ టైం ఉంటుంది ఇక్కడ టైమర్లో, అంతలోపు ఛానల్స్ స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఇన్కరెక్ట్ మొబైల్ నెంబర్ ఆర్ టీపిన్ అని మనకి డిస్ప్లేలో కనపడుతుంది. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ట్రై చేయండి, మొబైల్ నెంబర్ అదే ఉంటుంది, టీపిన్ కూడా 4242గా ఉంటుంది. అలాగే టీపిన్ మాత్రం చేంజ్ చేయకూడదు. అలాగే ఒక్కసారి మీకు ఛానల్స్ స్టార్ట్ అయితే ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్. సన్ డైరెక్ట్ రిజిస్టర్డ్ నెంబర్ కూడా చేంజ్ చేసే ప్రాసెస్ సింపుల్గా ఉంది, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీరు చూడొచ్చు ఇక్కడ సెకండ్స్ అయితే కౌంట్ అవుతున్నాయి. ఒకవేళ ఛానల్స్ రాకపోతే మళ్ళీ నో అని ఇస్తే మళ్ళీ 1.5 మినిట్స్లో రిఫ్రెష్ అవుతుంది. ఛానల్స్ వస్తే ఎస్ ఇవ్వండి, లేదంటే నో ఇవ్వండి. మీరు చూడొచ్చు మళ్ళీ 1.5 నిమిషము రిఫ్రెష్ అవుతుంది. సన్ డైరెక్ట్ అన్ని వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.